ఓకే అండి. ఇప్పుడు చాలా మంది వెయిట్ చాలా ఎక్కువ ఉండి బాధపడుతూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇది టిప్. ప్రొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ హీట్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను తేనె, ఒక స్పూను లెమన్, ఒక స్పూను చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క, అది కొంచెం పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పరగడుపును తాగాలి. బరువు తగ్గిపోతా ఉంటుంది. సో దానివల్ల ఇంకా చాలా మంచి ఇది కూడా ఉందండి. ఇంకోటి ఏంటంటే లోపల ఫ్యాట్ కరిగిపోతుంది, అండ్ ఇంకోటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవుతుంది, డైజెషన్ ఎవరికైనా అవ్వకపోతే అది కూడా క్లియర్ అవుతుంది. అవును, సో చాలా మంచిదండి. సో మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తారేమో, చాలా సింగా ఉన్నారా. సో చాలా మంచి టిప్ చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేకపోతే టైంకి తినకో ఎందుకో తెలియదు కానీ చిన్న ఏజ్లోనే బాగా లావ్ అయిపోతూ ఉంటుంది. అంటే కొంచెం లావ్ అవగానే ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికి పెద్ద ప్రాబ్లం అది. సో దాన్ని తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం, కానీ మనసు పెడితే మన చేతుల్లో పని. సో ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, లేచిన వెంటనే ఒక గ్లాసుడు గోరువెచ్చగా నీళ్ళు కాచుకొని అందులో ఒక స్పూను తేనె, కొంచెం నిమ్మరసం వేసుకొని, దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని పొడి చేసుకొని వేసుకొని తాగితే కనుక ఆ నిమ్మ రసానికి అలాగే తేనెకి వాటికి లోపల ఉన్న కొవ్వు కరిగిపోయి క్రమక్రమంగా సన్నగా అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా డైజెషన్ అవి కాకపోయినా అవన్నీ రిలీఫ్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి చిట్క, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. పొంగల్కి ఎక్కువ మిరియాలే కదా టేస్ట్. జీలకర్ర వేయాలి.